ఒక్కో కొడుకుని సార్ నేను కాకపోతే ఎవరు చూసుకుంటారు సార్ పేరెంట్స్ ని సార్ పదేళ్ల జీవితంలోనే నాకు వందేళ్ల జీవితం చూపించింటారు ఇప్పుడు నీకు మీ పేరెంట్స్ కావాలా నేను కావాలా నేను కావాలంటే మీ పేరెంట్స్ ని మర్చిపో సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి వచ్చాను మీతో మాట్లాడతా అన్నారు మీతోని నేను ఎందుకు మాట్లాడాలి వాళ్ళతో తాళ్ళెవరు ఒక్క క్షణం అండి కొంచెం టైం ఇవ్వండి ఒక్కసారి ఏం కంప్లైంట్ చేశాడు ఇప్పుడు నా దగ్గర గురించి వృద్ధాప్యంలో ఉండేటటువంటి తల్లిదండ్రులను కాపాడవలసినటువంటి బాధ్యత ఏకైక కొడుకు మీద ఉండదా అమ్మా డబ్బులతో అన్ని కొనుక్కుంటారా సునీత గారు ఏం మాట్లాడుతున్నారండి తప్పమ్మా సునీత రేపొద్దున్న మనం కూడా అదే పరిస్థితిలోకి వెళ్తాం సునీత మనం ఇక్కడితోనే ఆగిపోమండి జీవితాంతం ఆ తల్లిదండ్రులు కొడుకుతో మాట్లాడకుండా ఎలా ఉండగలరమ్మా మేము బుద్ధి గడ్డి తిని నీ కాన్ఫరెన్స్ కాల్ కలపమన్నాం ఈ రోజు నీకు గట్టిగా మేము మాట్లాడాలని అనుకుంటే కనుక అతన్ని ఇంటికి వచ్చాక పెన్నం మీద పెట్టి వేయించేస్తావని భయం మాకు వెల్కమ్ టు అందమైన జీవితం నమస్తే కళ్యాణ్ నమస్తే జయ గారు నమస్తే అమ్మ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఒక మెయిల్ వచ్చిందండి అతని పేరు భాస్కర్ ఒక్క నిమిషం ఈ ప్రోగ్రామ్కి అందమైన జీవితం అనేటటువంటి ఒక చక్కటి పేరు నామకరణం ఎవరు చేశారు ఎలా వచ్చింది కాన్సెప్ట్ ఫస్ట్ జీకే గారు గోపాలకృష్ణ గారు నేను మన క్రియేటివ్ హెడ్ ఆయన ఆయన నేను డిస్కస్ చేసుకున్నాం ఇలా చేస్తే బాగుంటుందేమో ఒక చిన్న ఐడియా జస్ట్ ఒక లైన్ ఫామ్ అయిందండి వెంటనే మీకు కాల్ చేయటం మనం ముగ్గురం కూర్చోవటం మాట్లాడుకోవటం కాన్సెప్ట్ డిజైన్ చేసేసుకున్నాం కదా అల్టిమేట్గా మనకేంటి మన జీవితం సాఫీగా అందంగా వెళ్ళాలనుకుంటాం సో ఈ పేరు చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఇది చూద్దామా అన్నారైనా వెంటనే మన ఎండి గారు సుమన్ గారికి చెప్పటం ఆయన కూడా సూపర్ గో హెడ్ అనేసారు సో అలా అందమైన జీవితం స్టార్ట్ అయిందండి చాలా సంతోషం అమ్మ ఒక కాలర్ ఉన్నారండి మనకు ఒకళ్ళు మెయిల్ చేశారు హైదరాబాద్ నుంచి అతని పేరు భాస్కర్ అండి ఉద్యోగం చేసుకుంటున్నారు పెళ్ళయింది సమస్య ఏంటంటే భార్యతో తన ఫ్యామిలీతో తన తల్లిదండ్రులతో ఇటు భార్యతో మధ్యలో నలిగిపోతున్నాను నేను ఎటు ముందుకు వెళ్ళలేకపోతున్నాను వెనక్కి రాలేకపోతున్నాను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు చాలా సెన్సిటివ్ విషయం ఇది డాక్టర్ గారితో ఖచ్చితంగా నా విషయం గురించి మాట్లాడాలి అనే ఉద్దేశంతో మీకు మెయిల్ చేస్తున్నానని చెప్పి పెట్టాడండి అతను నెంబర్ కూడా ఇచ్చారు ఒకసారి కాల్ చేసేయమంటారా హలో భాస్కర్ గారు మేడం ఎవరండి మీరు నేను జయానండి అందమైన జీవితం సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం నమస్తే మేడం నమస్తే అండి మీరు మాకు మెయిల్ పెట్టారు సో మీతో మాట్లాడదాం అనేసి కాల్ చేశాను ఫ్రీ ఉన్నారా మాట్లాడొచ్చు మేడం రైట్ డాక్టర్ గారు కూడా ఉన్నారు ఒక్కసారి మీ సమస్య ఏంటో ఒకసారి బ్రీఫ్ గా చెప్తారా తప్పకుండా మేడం నమస్తే భాస్కర్ గారు నమస్తే నమస్కారం సార్ చెప్పండి సార్ ఎవరిది సమస్య సార్ సమస్య ఏంటంటే ఎప్పుడైనా సరే మా పేరెంట్స్ పొరపాటున ఎప్పుడైనా మమ్మల్ని చూడాలని వస్తుంది సార్ వాళ్ళు పేరెంట్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళని అసలు ఎట్లా అంటే రెస్పెక్ట్ కాదు కదా సార్ అసలు చాలా దారుణంగా చూస్తుంది సార్ వాళ్ళని వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ ఎదురుగా కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోడం వాళ్ళకి అట్లీస్ట్ ఏదైనా భోజనం పెట్టాలన్నా టిఫిన్ చేయాలన్నా కూడా ఏంటమ్మా ఏమైనా రెడీ అయిందా అంటే లేదు అక్కడ ఉంది పెట్టుకోపోండి అని చెప్పి వాళ్ళని అమర్యాదగా మాట్లాడటము అది ఎట్లా అంటే మా పేరెంట్స్ వస్తే ఒకలాగా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ వస్తే ఒకలాగా ట్రీట్ చేస్తున్నారండి ఎంతసేపు నేను ఫోన్ లో మాట్లాడినా కూడా ఈవెన్ మా పేరెంట్స్ దూరం ఉంటారు కాబట్టి అట్లీస్ట్ 2 డేస్ కోసారు 3 డేస్ కోసారు మనం కాల్ చేసుకొని మాట్లాడుకుంటాం కదా సార్ పేరెంట్స్ తో మాట్లాడుతుంటాము సో అది తనకు నచ్చదు అది ఎంతసేపు ఫోన్ మాట్లాడుతుంటే నీకేమవసరం ఊరికే ఎందుకు మాట్లాడతావు అంటే మీ పేరెంట్స్ ఏమన్నా తెలిసి తెలియకుండా ఏమన్నా ఈ అమ్మాయిని ఏమన్నా అన్నారా ఏమన్నా ఆ విధంగా ఏమైనా మనస్తాపం చెంది వాళ్ళ మీద ఒక శత్రుత్వం పెంచుకుందా ఏంటి కారణం పెళ్ళైన కొత్తలో ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగాయా అలాంటిది ఏం లేదు సార్ ఎందుకంటే పెళ్ళైన కొత్తలో మేము ఆంటీ ఒక 1 వీక్ 10 డేస్ అక్కడ ఉన్నాం పెళ్ళైన తర్వాత జాబ్ ఇక్కడ ఉంది కాబట్టి మళ్ళీ జాబ్ లో జాయిన్ కావాలి కాబట్టి ఏమంటే 1 వీక్ 10 డేస్ లో వచ్చేసాం ఈవెన్ మా పేరెంట్స్ దగ్గర మేము వెళ్ళినా లేకపోతే మా పేరెంట్స్ ఇక్కడికి రావడం వేల మీద లెక్క పెట్టుకోవచ్చు సార్ మరి తను తన పేరెంట్స్ తో వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారా తన ఇంటి తను మాట్లాడుకుంటారు తను మాట్లాడుకోవచ్చు
నేను మాట్లాడితే మాత్రం ఎందుకు ఊరికే మాట్లాడడం? వాళ్ళు ఎప్పుడన్నా పొరపాటు ఎప్పుడన్నా వస్తే వెళ్ళిపోయేటట్టుగా మాట్లాడడము. మరి మీ పేరెంట్స్ ఇంటికి మీరు వెళ్ళటం గానీ లేదంటే పండగకో పబ్బానికో మీ ఇద్దరు కలిపి వెళ్ళటం అదేమైనా జరుగుతుందా? అది కూడా ఆగిపోయిందా? అది కూడా ఆగిపోయింది సార్. ఏంటంటే ఇప్పుడు ఎంతసేపు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఫంక్షన్స్, ఎంతసేపు వీళ్ళ చుట్టాలు ఇక్కడ సైడ్ ఇటు సైడ్ పోవడమే తప్పించి మా చుట్టాలకు కానీ మా పేరెంట్స్ దగ్గరకు కానీ వెళ్ళడం కానీ అసలు జరగట్లేదు సార్. సరే అట్లయినా సరే వీళ్ళు నా వాళ్ళే, వీళ్ళు నాకు పేరెంట్స్ తో సమానం అని చెప్పేసి నేను అట్లయినా సరే సరే అందరూ మన వాళ్ళే అని చెప్పి నేను కలుపుకోయేవాడిని సార్. కానీ ఇటు వరకు వచ్చేసరికి ఏంటంటే అవసరం లేదు. 10 ఇయర్స్ నుంచి ఇదే పద్ధతి అండి, లేకుంటే మధ్యలో మారారా ఆవిడ? ఇట్లా మొదటి నుంచి ఇదే ధోరణండి. ఎట్లా అంటే ఎందుకు ఇంకా ఎట్లా అంటే పీక్స్ కి వెళ్ళిపోతుంది మేడం. మీరు ఎప్పుడైనా చెప్పారండి, ఎప్పుడైనా వాదన జరిగిందా ఈ విషయానికి సంబంధించి మాట్లాడుకున్నారా కనీసం? ఈ విషయం గురించి ఎప్పుడు టాపిక్ వచ్చినా మాకు పెద్ద వార్ జరుగుతుంది మేడం. మాకు వార్ జరగడము, తను వారం 10 రోజులు మాట్లాడకపోవడము. ఎవరు కాంప్రమైజ్ అవుతారండి? లాస్ట్ నేనే కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది మేడం. అటుపోయి మళ్ళీ కాంప్రమైజ్ అవ్వాలి. కానీ ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యే ఓపిక లేదు మేడం నాకు ఇంకా. అంటే బహుశా ఇప్పుడు భాస్కర్, ఇప్పుడు అమ్మ నాన్నకి సంబంధించినటువంటి అంశం ప్రతిరోజు మీరు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా. ఆ ఇష్యూ కాకుండా మిగతా అన్ని ఇష్యూస్ లో మీ ఇద్దరు అన్యోన్యంగానే ఉంటారా? మిగతాదంతా బానే ఉంటుంది. రీసెంట్ ఒక చిన్న విషయం అండి, మా పేరు మార్నింగ్ వాష్రూమ్ లో ఉండగా కాల్ వస్తే తను కాల్ కట్ చేశారండి. నేను చూసుకోకుండా రెగ్యులర్ షెడ్యూల్ లో పడిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాను. మళ్ళీ నా వర్క్ చేసుకున్న తర్వాత సాయంత్రం నాకు కాల్ వచ్చిందండి. మళ్ళీ సాయంత్రం కాల్ వచ్చి కాల్ లిఫ్ట్ చేస్తే, ఏంట్రా నువ్వు ఇలా కాల్ లిఫ్ట్ చేయలేదు, మార్నింగ్ ఇలా జరిగింది, నాన్నకి బీపీ షుగర్ అంతా డౌన్ అయిపోయింది, స్ట్రోక్ రావడం జరిగింది, హాస్పిటలైజ్ అయినారు అని చెప్పి నాకు మళ్ళీ ఈవినింగ్ నాకు కాల్ చేస్తే తెలిసిందండి. ఎందుకంటే మార్నింగ్ కాల్ చేశారని చెప్పారు, నేను ఆ కాల్ చేశారని చెప్పారు, మా వైఫ్ కూడా చెప్పలేదండి. అక్కడ బానే ఉన్నారు నాన్నగారు? ఇప్పుడు వెళ్ళాను గుడ్ అండి. ఇప్పుడు అక్కడ అక్క వాళ్ళు కొంచెం దగ్గరలో ఉంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళి చూసుకున్నారు. వాళ్ళు ఈ టైంలో ఆడపిల్లలు, ఈ టైంలో మా అక్కలు వెళ్ళారు, వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ డ్యూటీలో ఉన్నారు. ఆడపిల్లలు ఈ టైంలో అసలే కోవిడ్ సిచ్యువేషన్ లో వాళ్ళు తీసుకెళ్లారు రావడం ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అదే కనుక నా వైఫ్ నా కాల్ వచ్చింది అని ఒక మాట చెప్పుంటే నేను ఏదో ఒక రకంగా కాల్ మాట్లాడి ఫ్రీడమ్ లో మాట్లాడేనా, ఏంటి ఎమర్జెన్సీ అని చెప్పి మాట్లాడి నేను హాస్పిటల్ కి సాయంత్రం లోపు మధ్యాహ్నం లోపు వెళ్ళిపోయేవాడిని కదా సార్. ఎంత ప్రాబ్లం అయిపోయింది సార్. నేను ఉన్నా ఒక్క కొడుతుంది సార్, నేను కాకపోతే ఎవరు చూసుకుంటారు సార్ పేరెంట్స్ ని? కేవలం నేను పెళ్లికి ముందు మన ఇద్దరమే ఉన్నాం, మన జీవితంలో ఎవరి జోక్యం ఉండదు అనేటటువంటి ఏకైక మాట పట్టుకుని ఈరోజు సునీత ఇలా వ్యవహరిస్తుందా అనేటటువంటి దానికి మనకు కొద్ది క్లారిటీ కావాలి భాస్కర్. అంటే ఆ అమ్మాయి కేవలం ఒక ప్రైవసీ గురించేనా, ఆ అమ్మాయి కేవలం మీ తల్లిదండ్రులతోనే ఇలాగే ప్రవర్తిస్తుందా, లేదంటే అందరితోనే తనకి సోషల్ కాంటాక్ట్స్ తక్కువ, మీ ఇంట్లోకి ఎవరు రాకూడదు, మీరు ఎవరి ఇంటికి వెళ్ళకూడదు అనేటటువంటి ఆలోచన శైలా, కేవలం మీ తల్లిదండ్రుల మీద ఎందుకు ఈ టార్గెట్? కేవలం మా తల్లిదండ్రులు వాళ్ళ విషయం వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ వాళ్ళు వచ్చినప్పుడు కానీ ఏదో ఒకటి జరుగుతుంది సార్. కాదు భాస్కర్, మరి అంటే ఎలాంటి సలహా కోసం మీరు మాకు మెయిల్ చేశారు? డాక్టర్ గారి వైపు నుంచి మీరు ఎలాంటి సలహాని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మెయిన్ ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే మేడం, ఇప్పుడు మా పేరెంట్స్ ఇలా జరిగిందని చెప్పేసి ఆ రోజు ఈవినింగ్ వచ్చి గొడవపడడం జరిగింది మేడం. నాకు చెప్పలేదు ఎందుకు, ఏం చేయ, ఎందుకు నువ్వు ఇలా కాల్ కట్ చేయడం జరిగిందని చెప్పేసి ఆ రోజు చాలా పెద్ద గొడవ జరిగింది మేడం. సో అంత గొడవ జరిగేసరికి తను డిసిషన్ కి ఏమొచ్చేసింది అంటే, ఇప్పుడు నీకు మీ పేరెంట్స్ కావాలా నేను కావాలా? నేను కావాలి అంటే మీ పేరెంట్స్ ని మర్చిపో, నాకు విడాకులు ఇచ్చేసేయండి. అంటే ఇంతకు మించి మీరు మీ పేరెంట్స్ దగ్గర నుంచి దూరంగా ఉండటం ఏంటి భాస్కర్? ఇప్పుడు వాళ్ళు మీ ఇంటికి రాంది లేదు, నువ్వు వాళ్ళ ఇంటికి పోలేదు, ఆఖరికి ఒక మాట సాయం లేదు, ప్రాణాల మీదకి వచ్చిన ఫోన్ కాల్ ఎత్తే పరిస్థితి లేదు, ఇంతకంటే తెగదెంపులు ఏం కావాలి? ఆల్రెడీ ఎవ్రీథింగ్ అయినట్టేగా 10 సంవత్సరాల్లో, ఇంకా ఏం కావాలంటే ఆవిడకి? ఇప్పటి వరకు కంట్రోల్, ఇప్పుడు కమిట్మెంట్? ఇప్పుడు అలాగే అనిపిస్తుంది సార్. అంటే దాని అర్థం ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. ఇదేదో ఒక సైడ్ ఆఫ్ ది కాయిన్ మేము చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ ఇష్యూలో అయితే మాత్రం మీ భార్యమణితో మాత్రం మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ఆవిడ వర్జన్ ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ కారణం లేకుండా వృద్ధాప్యంలో ఉన్న ఇద్దరు, పెద్ద వయసులో ఉన్న ఇద్దరు మనుషుల్ని అసలు ఏ కనికరం, మానవతా దృక్పథం లేకుండా దూరం పెట్టే ఆలోచన ఒక స్త్రీకి ఎందుకు ఉంటుంది అన్నది మనం తెలుసుకోవాలి. అంటే అవకాశం ఉంటే సార్, 10 ఏళ్ళ జీవితంలో నాకు 100 ఏళ్ళ జీవితం చూపించింది సార్. ఆమె గయాలితనం అట్లా ఉంటుంది, ఆమె నోరు పెట్టకపోతే ఎంత బాగుంటే అంత దూరం ఉంటే అంత మంచిగా ఉంటుంది సార్. ఏంటి డాక్టర్ గారు,
అంటే మనం ఇప్పుడు అతను కావాలి అతన్ని కని పెంచి ఇక్కడ దాకా తీసుకొచ్చిన తల్లిదండ్రులు వద్దా రేపొద్దున్న మరి మన పిల్లలకి మనం ఏం చెప్తాం అంత దూరం ఆలోచించరు కదా ఇక్కడికి ఇక్కడే స్టోరీ తాత చెప్ప తరతరాలు అంటారు హలో హలో ఆ ఏం చేస్తున్నావు ఏదో చేస్తున్నాను ఏంటి ఇప్పుడు ఏం చెప్పండి పిల్లలు ఏం చేస్తున్నారు ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి కదా కూర్చున్నారు అక్కడ తెలుసు కదా మళ్ళీ నన్ను అడుగుతావేంటి ఏంటి ఎందుకు చేసావు చెప్తాను సరే నేను ఇక్కడ సార్ ని డాక్టర్ దగ్గరకు వచ్చాను సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరకు వచ్చాను మన సమస్య గురించి ఒకసారి సార్ కూడా మీతో మాట్లాడతా అన్నారు మీతోని నేను ఎందుకు మాట్లాడాలి వాళ్ళతో ఆళ్ళెవరు నాకేం సంబంధం వాళ్ళతోటి నువ్వెళ్ళవు నువ్వు విను నువ్వు వాళ్ళు ఏం చెప్తారో నువ్వు విను కాదమ్మా సునీత గారు వాళ్ళ నలుగురిని చేరేస్తున్నావు అన్నమాట ఇప్పుడు కదమ్మా ఒక్క సెకండ్ అమ్మా అమ్మా సునీత నమస్తే అమ్మా నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అమ్మా నేను మానసిక వైద్య నిపుణ్ని ప్లస్ రిలేషన్షిప్ కౌన్సిలర్ని నాతో పాటు జయ గారు కూడా ఉన్నారు సీనియర్ యాంకరు అంటే సునీత గారు మీతో మేము ఏం మాట్లాడలేదండి అప్పుడే మీరు ఏం వినాలి అనే ప్రశ్న వేసేస్తున్నారు ఒక్క క్షణం అండి కొంచెం టైం ఇవ్వండి ఒక్కసారి చెప్పండి కాదు సునీత గారు ఏదో చిన్న డిస్టర్బెన్స్ నడుస్తోంది అని చెప్పి భాస్కర్ గారి ద్వారా మాకు తెలిసింది అంటే మేము మధ్యలో వచ్చే ప్రయత్నం కాదు కానీ అసలు జరిగిన సమస్య ఏంటి ఎక్కడ మీరు హట్ అవుతున్నారు అనే కోణం తెలుసుకుందామని అంటే ఎవరిని కూడా కించపరిచేటటువంటి ఉద్దేశం కానీ ఎవరి వైపు వేలెత్తి చూపెట్టేటటువంటి ఉద్దేశం కాదు భాస్కర్ గారు ఏంటంటే మనస్తాపం చెంది 10 సంవత్సరాలు మా జీవితంలో ఒక ప్రాబ్లం వచ్చిందండి కంటిన్యూస్ గా అది నడుస్తూనే ఉంది ఏం చెప్పుకున్నాడు అని మీ గురించి మీ దగ్గర నాకు తెలియదు కదా ఏం కంప్లైంట్ చేశాడు కంప్లైంట్ కదమ్మా అన్ని విషయాల్లో మా భార్య పర్ఫెక్ట్ అండి చూపేది లేదనే చెప్పారమ్మా మీ గురించి మా అమ్మ నాన్న విషయంలోకి వస్తే కనుక అగ్గిలం మీద గుగ్గిలం అవుతుందండి ఫోన్ లేదు కాంటాక్ట్ లేదు ఇక్కడికి వెళ్ళటం లేదు అక్కడి నుంచి ఇక్కడికి రావటం లేదు వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించినటువంటిది ఒక న్యాయం మా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఒక న్యాయం నేనెందుకు మండిపడతానండి ఏం చేశాడో మీకు తెలియదు నా గురించే చెప్తాను ఏం చేసేది నేను మాట్లాడితే మీ అందరికీ కనపడతాను ఇప్పుడు కూడా అందుగురించి ఈ కాల్ చేసాం నీ వర్జన్ వినాలనే ఉద్దేశం నువ్వు కోపంగా ఉన్నావు గట్టిగా మాట్లాడుతున్నావు మేమేమి అది తప్పుగా భావించట్లేదు మీ మనస్తు మీకు ఉన్నటటువంటి టెన్షన్స్ మీకున్నాయి కానీ దయచేసి ఒక 2 నిమిషాలు ఈ ఇతను ఈ విధంగా ఎందుకు మాట్లాడాడు అన్నది మీ వర్జన్ చెప్పండి అమ్మా ఏమయ్యా ఇప్పుడు నువ్వేం చెప్పావు అప్పుడు నువ్వు పెళ్ళప్పుడు నువ్వేం చెప్పో చెప్పు మనిద్దరం ఉంటాము ఎవరు ఎవరు ఉండరు ఇన్ని ప్రేమగా చూసుకుంటాను అని నేను చెప్పావా లేదా అప్పుడు మరి ఇప్పుడు ఏమో వేడు కూడా అవ్వకుండా నేను మళ్ళీ ఆళ్ళు తీసుకొచ్చి నన్ను ఎత్తు మీద వేస్తానంటే నేనేం చేయాలి నేను ఆయన ఊరికే కూర్చున్నానా ఆరోగ్యం వాళ్ళకి ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళ కొడుకు కాకపోతే ఎవరు చూసుకుంటారు వాళ్ళని ఆరోగ్యం బాగాలేకపోతే అక్కడ ఎలా వదిలేస్తారు వాళ్ళని ఎవరో ఒకళ్ళు చూసుకుంటారు మనుషులు పెట్టు ఇప్పుడు నేను ఇక్కడికి తీసుకొస్తే నేను మాత్రం ఎక్కడ చూస్తాను సాయంత్రం పొద్దున్న వెళ్ళిందాన్ని సాయంత్రం 5-6 ఇంటికి కానీ ఆ ఉద్యోగం అవ్వదు ఇంటికి వచ్చేటోడికి 7 అవుతూ ఉంటే మా పిల్లల్ని చూసుకోవడానికి 2 గంటలు సరిపోవట్లేదు అక్కడ నువ్వు ఆనంద్ తీసుకొచ్చి పెడతానంటే ఇప్పుడు మనుషులు పెట్టి చూపించాలి తప్ప నేను చూసే టైం గానీ నా పిల్లల్ని పెంచుకోవడానికి నాకు టైం లేదు ఆ మనుషులు లేదు అక్కడ పెట్టుకో అక్కడ డబ్బులు ఇచ్చేస్తాం కదా అమ్మా సునీత కేవలం అప్పుడు పెళ్లికి ముందు ఆ మాట అలా అన్నాడనే ఉద్దేశంతోనే నువ్వు ఈ రోజు ఇలా ఉన్నావు అమ్మా మాకు 1.25 లక్షలు ఉన్నాయి సార్ ఇక్కడ మాకు పెళ్ళాలి లేచి మేమిద్దరం బయటికి వెళ్ళి ఇంటికి వస్తేనే గానీ కుదరదు పొద్దున్న సాయంత్రం పిల్లల్ని చదివించుకోవాలా వాళ్ళని ఎలా పెంచుకోవాలి పొద్దున్నే లెగాలి ఇంట్లో వంటలు చేసుకోవాలి పనులు ఇవే సరిపోతున్నాయి కానీ మధ్యలో ఈ కరోనాలు దరిద్రాలు ఇవ్వటం సచ్చినాయి కదా ఇప్పుడు అలా కదమ్మా సునీత గారు కరోనా ఉండొచ్చు ఏదన్నా ఉండొచ్చమ్మా కానీ వృద్ధాప్యంలో ఉండేటటువంటి తల్లిదండ్రులు కాపాడవలసినటువంటి బాధ్యత ఏకైక కొడుకు మీద ఉండదా అమ్మా డబ్బులతో అన్ని కొనుక్కుంటారా సునీత గారు ఏం మాట్లాడుతున్నారండి సారీ అండి ఇట్లా అంటున్నందుకు ఎవరో సిటీ లైఫ్ లో ఈ రోజు రేపు తెల్లారి లేసి ఎవరికాడు ఉద్యోగాలు చేసుకుంటా సాయంత్రం నైట్ అయిపోయి ఇంటికి వచ్చేటప్పటికి ఎవరో ముసలోళ్ళు మేలేసుకుని ముసలోళ్ళు అదే మాట రేపు పొద్దున్న మనం కూడా అదే పరిస్థితిలోకి వెళ్తాం సునీత మనం ఇక్కడతోనే ఆగిపోమండి మానవత్వం మంట కలిసిపోలేదమ్మా
అర్థం చేసుకోలాగా మేము వచ్చి మీరు పడవండి, పిల్లల మీద మేము పడం, వాళ్ళు వచ్చి పడతారేమో, మేము వచ్చి పడం, మా ప్లాన్లు మాకు ఉంటాయి. రేపొద్దున మీ అమ్మ వృద్ధాప్యం అనేటటువంటిది ఎక్స్క్లూజివ్ గా భాస్కర్ తల్లిదండ్రులకు కాదు, మీ తల్లిదండ్రులకి వృద్ధాప్యం వస్తుంది, మీకు వృద్ధాప్యం వస్తుంది. రేపొద్దున పెద్ద అయిన తర్వాత మీ పిల్లలు కూడా వాళ్ళ భార్యలు అంటారు, అరే డబ్బులు పడేసారా ఎందుకు పోయి చూసేదని అంటారు వాళ్ళ భర్తలతో. అది ఓకేనా మీకు? అదే చెప్తున్నానండి, ఇప్పుడు వాళ్ళు మా అమ్మ నాన్న గురించి నేనే విడిగా, నేనే వాళ్ళని ఏం విడిగా చూసుకోవట్లేదు. వాళ్ళు చూసుకోవాలని నాకు ఉంది, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు కానీ నేను వాళ్ళని చూసుకోవట్లేదు. ఎందుకంటే నాకు అంత టైం లేదు. అది అర్థం చేసుకోరు ఏంటండి, ఎందు చేయాలి, బయట చేయాలా, ఇంట్లో చేయాలా ఈ పనులు? ఈయన వచ్చేసి ఆయనకేమో ఇంట్లో పనులు ఏముండవు, బయట పనులు ఆయనతో సమానంగా నేను చేస్తున్నాను. ఆ ముసలోళ్ళకి వస్తే ఎన్ని చెయ్యాలండి, ఎన్ని సాకరీలు చేస్తే ఓకే అయ్యిందని. వాళ్ళు లేదే మీ భర్త వచ్చారా, లేకుంటే మీ తల్లిదండ్రులు లేదే మీరు వచ్చారా, ఒక్కసారి ఆలోచించండి. ఏ కాలంలో ఉన్నారు మేడం మీరు? ఏ కాలంలో ఉన్నారు? మాకు కుదరట్లేదు అని చెప్తున్నాం కానీ చూడవని అనట్లేదు కదా, డబ్బులు ఇస్తాం అంటున్నాం కదా. అమ్మ మీరు ఏమన్నా అమెరికాలో ఉన్నారమ్మా, హైదరాబాద్ లోనే కదా ఉన్నారు, కుదరకపోవటం ఏంటి? మాకు నడవదండి, మాకు నడవదు. వాళ్ళు కూర్చొని కూర్చోబెట్టి వాళ్ళకి చాకరీలు చేసి వాళ్ళకి సేవలు చేసే టైం మాకు లేదు. పిల్లల్ని చూసుకోవాలా, ఇవి చెయ్యాలా, మాకుండే బాధలు మాకు ఉన్నాయి. అంతేగాని నేను చూడను అనట్లా, డబ్బులు ఇస్తాం అక్కడ ఉంచుకోమంటున్నా. ఎవరు మా ఇంటి దగ్గర మాట్లాడటానికి వేరే కారణం ఏదైనా ఉందా వాళ్ళ వైపు నుంచి? అడగండి, అక్కడ ఉన్నారు కదా ఆయన, మీ దగ్గరకు వచ్చాడు కదా ఆయన, ఏదో చెప్పుకుంటున్నాడు కదా నా మీద కంప్లైంట్ లో. సునీత నీకు చేసింది ఏంటంటే ఈ విధంగా కేవలం వృద్ధాప్యంలో ఉండేటటువంటి వ్యక్తులకి పోషించడానికి మాకు టైం లేదన్నది ఒక్కటే కారణమా, లేదంటే వీళ్ళు ఏమన్నా వీళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా నీకు తప్పుగా ప్రవర్తించారా, ఇబ్బంది పెట్టారా? ఇప్పుడు ఈయన తక్కువడేం కాదండి, ఈయన తక్కువడేం కాదు. మీ దగ్గర రావుడులో నటించేస్తున్నాడేమో, ఈయన తక్కువడేం కాదు. వెళ్ళి 4 రోజులు అక్కడ ఉంటే వాళ్ళ అన్న కొంచెం ప్రేమగా ఉంటే చాలు, ఇక్కడికి వచ్చి మళ్ళీ 2 రోజులు నాతో మాట్లాడు, మరి నాకెలా ఉంటుంది? నేను అన్ని వదిలిపెట్టుకుని వచ్చాను కదా, నాకు మాత్రం ఇంకెవరన్నా ఉన్నారా? ఈయన పిల్లలే కదా, తెల్లారు లేచి ఏళ్ళ కోసమే కదండి మేము కష్టపడేది. ఆన్ చేసిన రేడియో ఆగట్లేదు. ఇది కాదమ్మా సునీత, ఇప్పుడు ఇక్కడ మాకు భయం ఏమీ లేదు. ఈ రోజు నీకు గట్టిగా 1 ఇంచు ఎక్కువగా మాట్లాడాలి అనే ఉద్దేశంతో మేము మాట్లాడాలని అనుకుంటే కనుక అతన్ని ఇంటికి వచ్చాక పెన్నం మేము పెట్టి వేయించేస్తామని భయం మాకు. ఇప్పుడు నన్నేదో నేనేదో కొత్తగా ఈ లోకల్లో నేను ఒక్కదాన్నేదో అన్నట్టు మీ అందరూ కలిపి నాకు జడ్జిమెంట్ ఇస్తున్నారు కదా, ఎలాగో ఉంది రమ్మనండి చూస్తాం ఇవన్నీ. నాకు ఇప్పుడు ఇప్పుడే చెప్తున్నారు మేమంత త్యాగమూర్తులో కాదు, నేను మాకంత ఓపికలు లేవు. మీకు నమస్కారం. మాకు నమస్కారం పెట్టక్కర్లేదు. నువ్వు చెప్పుకో, ఏం చెప్పుకుంటావు చెప్పుకో. ఇప్పుడు వాళ్ళందరూ ఏదో చెప్తున్నారు కదా, ఏం చెప్పుకుంటావు చెప్పుకుని వాళ్ళ కాళ్ళ మీద పడి ఏడ్చి అమ్మా సునీత చదువుకున్న దానివి, సమాజం తెలిసిన దానివి, ఇద్దరు పిల్లల యొక్క తల్లివి, నువ్వు నిజంగా ఇలా మాట్లాడుతున్నావు అంటే, ఇంత మూర్ఖత్వంగా మాట్లాడుతున్నావు అంటే కనుక నమ్మలేకపోతున్నా. నీ బాధ ఏంటి అన్నది నువ్వు ఇంకా చెప్పలేకపోతున్నావు. ఒకే పాయింట్ ఏంటంటే కనుక అక్కడికి వెళ్ళి నా భర్త కనెక్ట్ అయిపోయి 2 రోజులు నాతో మాట్లాడ్డాను అంటున్నావు. 2 రోజులు నీతో మాట్లాడకపోతే ఉండలేనటువంటి నువ్వు జీవితాంతం ఆ తల్లిదండ్రులు కొడుకుతో మాట్లాడకుండా ఎలా ఉండగలరమ్మా? నీకు అర్థం కాదా? పెళ్లి చేశారు కదా, పెళ్లి చేయకుండా ఉండాల్సిందండి. అప్పుడు మా సంస్కృతులు మాకు ఉన్నాయి, పెళ్లి చేయకుండా ఉండాల్సింది, ఇంట్లోనే పెట్టు కూర్చోవాల్సింది. పెళ్లి చేసుకుంటే భార్యకి భర్త, భర్తకి భార్య, ఇటు కుటుంబం లేదు అటు కుటుంబం లేదు. టైం లేదండి, మీకు అర్థం కాదా చెప్తుంటే, టైం లేదు, టైం లేదు. మనుషులు మనుషులు చూసుకుంటారు, నన్ను బాధ పెడతారు, బాధ పెడతారు అంటున్నారు. నీ పిల్లల్ని చూసుకోవడానికి టైం లేదనే మాట అనట్లేదే, నిన్ను నువ్వు చూసుకోవడానికి టైం లేదనే మాట అనట్లేదే, నీ ఉద్యోగానికి చూసుకోవాలి. మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి మేము చూసుకోవాలి, వాళ్ళ చదువులు చెప్పించాలి. వాళ్ళు రేపు పొద్దున కాళ్ళ మీద నిలబడ్డాక మేము వెళ్ళి వాళ్ళ మీద కూర్చోకూడదు కదా. ఇంతేనమ్మా మానవ సంబంధాలు, ఇంతేనమ్మా మానవ సంబంధాలు. ఎవరిని వాళ్ళని పోషించుకుని వాళ్ళ పిల్లల్ని చూసుకోవటమే మానవ సంబంధాలా? మన అవసరం తీరిన తర్వాత తల్లిదండ్రులను తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్స్ లోని వృద్ధాశ్రయాలు పడేయటమైన ఇందుకేనమ్మా ఉమ్మడి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఇందుకే ఉమ్మడి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. వాస్తవంలో రండి సార్, చెప్పుకోవడానికే బాగుంటాయి ఉమ్మడి కుటుంబాలు. వాస్తవంలో మీరు మాట్లాడితే అప్పుడు మీకు తెలుస్తుంది. అమ్మా డబ్బులు పడేస్తాను కొనుక్కోవచ్చాను అనుకోద్దమ్మా సునీత, డబ్బులు పడేస్తాను కొనుక్కోవచ్చాను. రానున్న రోజుల్లో మీ స్థానాన్ని ఆలోచించలేకపోతున్నాం. కాదు మేము బుద్ధి గడ్డి తిని నీకు కాన్ఫరెన్స్ కాల్ కలపమన్నాం. మాకు ఇప్పుడు మాకు అయిపోతుంది ఇక్కడ, మేము 10 నిమిషాలు నిన్ను భరించలేకపోతున్నాం. తప్పుగా నేను ఎవరితో ఇలా మాట్లాడలేదమ్మా, కానీ నీ మాట పెడితే నేను ఇలా మాట్లాడుంటాను. మీకు
తల్లి మిమ్మల్ని శారీరకంగా హింసిస్తున్నారా, మానసికంగా హింసిస్తున్నారా, ఏం బాధపడుతున్నారో మీరు? మేము అనుకున్నట్టు ఆయన ఉండడు సార్, ఉండడు. తెల్లారు లేచి ఆళ్ళ పాటే అమ్మా నాన్న ఏమైపోతున్నారు, ఇక్కడ మీ పిల్ల పిల్లలు పిల్లలు ఏమైపోతున్నారో ఆయనకు అక్కర్లేదు. కాదమ్మా సునీత, ఒక్కసారి కొంచెం కొంచెం నిదానంగా ఆలోచించండి. ఇవాళ రేపు పెద్దవాళ్ళు లేక ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళం ఎంత నలిగిపోతున్నాం కదా. అది మీ సైడ్ కావచ్చు, అతని సైడ్ కావచ్చు. ఒక పెద్దవాళ్ళు అమ్మో అమ్మమ్మో నాయనమ్మో ఎవరన్నా ఒకరుంటే రేపు పొద్దున మన పిల్లలకు ఆసరా కాదు? మాకు ఎక్స్ట్రా పని తప్ప వాళ్ళ వల్ల మాకు ఉపయోగం లేదు. అసలు ఒక్క నిమిషం, వన్ మినిట్ కూడా ఈ రోజు నుంచి నెక్స్ట్ రోజు గురించి ఆలోచించలేకపోతున్నాము. నీకు బ్రాడ్ మైండెడ్ థింకింగ్, ఫ్యూచరిస్టిక్ థింకింగ్ లేదు. సారీ, నిన్నేమి నిందించట్లేదు, కానీ ఒక్క మాట చెప్తాను. అదే కదమ్మా, అదే కదా తల్లి. భాస్కర్ ఫోన్ చేసినప్పుడు ఏంటయ్యా ఇలా మాట్లాడుతుంది ఒక ఆడది, అలాగే ఎక్కడ ప్రవర్తించేటటువంటి దానికి దాఖలాలే లేవు అని చెప్పి, ఓ పొగుడుతున్నాడు నీ భర్త నీ గురించి, అన్ని ఇష్యూస్ లో బాగుందండి ఇది అని చెప్పి, నీ నోటి ద్వారానే ఈ రోజు నువ్వు నీ జీవితాన్ని చండాలం చేసుకున్నావు. అమ్మా, ఇప్పటి వరకు నీ మీద ఈ మనిషి మీ ఇంట్లో నుంచి వాళ్ళ తల్లిదండ్రులు బాగోగులు తెలుసుకోవటం గురించి దొంగతనంగా ఫోన్ మాట్లాడవలసిన అవసరం ఏముందమ్మా? అతను నిజం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు, పోనీ దీనికన్నా చెప్పు. అవునండి, వాళ్ళు మాట్లాడుకునేది ఏంటనుకుంటున్నారు నా గురించి చెప్పుకోవడమే తప్ప వాళ్ళకి వాళ్ళు మామూలుగా మాట్లాడుకోరు సార్. నేను ఎందుకు ఊరికే వద్దంటాను, ఎందుకు చెప్తాను? దాంట్లో అక్కడ జరిగేవి ఏంటంటే, ఇక్కడ నేనేం చేస్తున్నాను నా గురించి కంప్లైంట్లు చెప్పడమే అతనికి పని, వేరే పని ఏమి లేదు. అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు ఈ నడుచుకుంటాడు ఇక్కడ. అదే ఉద్దేశంతో మన ఫోన్ కాల్ కట్ చేసావు. అతని ప్రాణాల మీకు వచ్చుంటే అమ్మా, పెద్ద ఆయన ప్రాణాల మీకు వచ్చుంటే ఈ రోజు నాకేం తెలుసు అండి, వాళ్ళు ఎందుకు చేశారో నాకేం తెలుసు. రోజు ఈ చర్చా కార్యక్రమాలు పెట్టుకుంటారనే నేను కట్ చేశాను, అంతేగాని ఆడు ఒంట్లో పోలేదని నాకు తెలుసా? నాకు తెలుసా? తెలిస్తే కట్ చేస్తానా? కాదు, మరి ఆ పెద్ద ఆయనకి ఏమైనా జరుగుంటే దగ్గరలో ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి హాస్పిటల్. దివ్య భవిష్యవాణి ఏదో అంటారు, అన్ని ఉన్నట్టున్నాయి మీ దగ్గర అన్ని. అమ్మా ఐఎమ్ సారీ అమ్మా, జీవితం అంటే ఇది కాదమ్మా. భాస్కర్ ఇంకాసేపు మేము మాట్లాడితే నీ సిచ్యువేషన్ ఇంకా డిటీరియేట్ అయ్యేటట్టుంది. అందమైన జీవితం యొక్క పర్పస్ ఏంటంటే ఉన్న స్థితిని అలాగన్నా ఉంచాలి, లేదంటే కరెక్ట్ చేయాలి. ఉన్న స్థితిని దిగజార్చేటటువంటి ఉద్దేశం మాకు లేదు. పెనం మీద నుంచి పొయ్యిలో పడే పరిస్థితిని మేము తీసుకురావు మిమ్మల్ని. సారీ అండి సునీత గారు, సారీ అమ్మా. చెప్తున్నారు కదా, ఇది ఎన్ని ఇంకేమన్నా ఉంటే చెప్తున్నారు. కాళ్ళ మీద పడి ఏడ్చి అప్పుడు రా, నీకు అప్పుడు ఉందిలే, నీకు ఇంట్లో రా, వచ్చాక చెప్తాను, ఇప్పుడు కాదు, చెప్తాను రా కానీ అప్పుడు. భాస్కర్ సార్, ఇదే సార్ తన వర్షన్. దీని వర్షన్ అంటారయ్యా, దీని వర్జన్ అంటారా? నువ్వు 10 సంవత్సరాలు భరిస్తూ ఒక్కొక్క మెట్టు దిగుతూ తల్లిదండ్రుల్ని దూరం పెట్టుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టి నువ్వు ఇబ్బంది పడుతూ ఇదంతా నువ్వు చూసేటటువంటి పిల్లలు ఏమి నేర్చుకుంటారు? ఆ రైట్, ఓకే, అమ్మకి నాన్నకి కూడా ఇదే సినిమా చూపెడదాం రానున్న రోజుల్లో అని చెప్పి నీ కొడుకులు అనుకోరా? సార్, పెళ్ళైనంత మాత్రాన మొత్తం అంతా పూర్తిగా భార్యకు లొంగి ఉండాలా సార్? ఆ ప్రశ్న మీరు ఇప్పుడు కాదండి, పదేళ్ల క్రితము మాట్లాడాల్సిన ప్రశ్న ఇది. పదేళ్ళండి భరించేది. స్టార్టింగ్ ట్రబుల్, ఎండింగ్ ట్రబుల్. స్టార్టింగ్ ట్రబుల్ ని సెట్ చేసుకోకపోతే ఎండింగ్ ట్రబుల్. కళ్యాణ్ గారు, అసలు ఆవిడ వర్షన్ ఏంటండి, ఎటువైపు ఆలోచించట్లేదు తను? సి, ఆవిడకి ఏదో ఒక విచిత్రమైనటువంటి వ్యక్తిత్వ పరమైనటువంటి లోపం ఉందబ్బా. పర్సనాలిటీ డిసార్డర్స్ అంటారు వీటిని. ఏం చేయమంటారు సార్? నాకు ఒక మంచి సొల్యూషన్. అంటే ఎలాంటి డిసిషన్ తీసుకుందాం అనుకుంటున్నారు భాస్కర్ మీరు? నేను కావాలంటే వాళ్ళని వదిలేయండి. ఓకే, తన వర్షన్ కాదు, ఇక్కడ కూడా మీరు తన వర్షనే చెప్తున్నారు, మీ వర్షన్ చెప్పండి. ఇక్కడ భరించలేను మేడం, నేనైతే వదిలేద్దామని డిసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. విడిపోవాలనేటటువంటి ఉద్దేశంతో మేము చెప్పట్లేదు, కానీ అది నిజంగా మీరు చేసి చూపెట్టాలి. అంటే నేను ఇంకా భరించలేకపోతున్నాను అనేటటువంటి దానికి యాక్షన్ ప్లాన్ కావాలి. ఇక్కడ తల్లిదండ్రుల్ని కాపాడుకోవటం అనేది మీ బాధ్యత. రేపొద్దున మీ పిల్లల్ని మిమ్మల్ని చూస్తారా చూడరా అనేటటువంటి అంశం తర్వాత పెట్టండి. మీ తల్లిదండ్రులు మీకేం అన్యాయం చేయలేదు, మీకేమీ తక్కువ ఇవ్వలేదు. మీ తల్లిదండ్రులు ఎప్పటికీ కూడా మమకారం ప్రేమతోనే మిమ్మల్ని ఇప్పటి వరకు పెంచి పోషించారు. పెళ్లి అనేటటువంటి ఈ అంశం వాళ్ళ జీవితానికి ఒక శాపం కింద మారిపోయింది. కాబట్టి వాళ్ళని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో మీ ఆవిడకి ఒక గట్టిగా బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. అంటే కొట్టండనో తిట్టండనో హింస పెట్టండనో చెప్పట్లేదు. నేను మా తల్లిదండ్రులకు స్థానం లేనటువంటి నా జీవితంలో నీకు కూడా స్థానం లేదు అనేటటువంటి వార్నింగ్ ఇచ్చి మీ పిల్లలతో పాటు మీరు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఒకసారి బెదిరించమంటారా? అంటే దాన్ని బెదిరింపు అంటారా, లేదంటే ఒక విధమైనటువంటి ట్రీట్మెంట్ అంటారా అనేది మీకు వదిలేస్తున్నాను.
అంటే ఆవిడకు ఒక శిక్ష పడాలి. శిక్ష పడాలి అంటే కనుక కుటుంబం అనేటటువంటిది ఎప్పుడు కూడా నీ చెప్పు చేతల్లో నీ కాళ్ళ కింద చెప్పులాగే ఉంటారు అని అనుకోవద్దు. నాకు ఒక అహంకారం ఉంది, నేను ఒక మగాణ్ణి, నేను ఒక ఇద్దరు తల్లిదండ్రులకు ఒక కొడుకుని, నేను మగాణ్ణి అనేటటువంటి ఆలోచనతో, అంటే మగ అన్న అనేటటువంటిది నేను వ్యత్యాసం చేయట్లేదు, కానీ ఆవిడకి ఈ యాంగిల్ చూపెట్టాలి అంటే మీ విలువను తెలియజేయమంటున్నారు. మీ విలువను తెలియాలి అంటే కనుక దూరంగా ఉండి కొంతకాలం మీరు లేనటువంటి లోటునే ఆవిడకు అర్థమయ్యేటటువంటి విధంగా చూపెట్టండి. మళ్ళీ ఆవిడ మాట తీరు చూడండి, ఏ విధంగానూ కాంప్రమైజ్ కాదాయే. కాన్ఫరెన్స్ కాల్ సునీత కల్పమన్నా అక్కడి నుంచి అసలు వాళ్ళ తల్లిదండ్రులు కలిపి ఉంటే కనుక వాళ్ళు కొడుకును దూరం చేసుకుని ఎంత బాధపడుతున్నారో అక్కడ అసలైన వర్జన్ తెలుసు. నాకు ఇంకొక విషయం ఏమనిపించిందో చెప్పనండి, సునీత తల్లిదండ్రుల పెంపకం ఎంత అద్వానంగా, అంటే ఒక తల్లిదండ్రుల పెంపకం గురించి మనం ఇంత ఓపెన్ గా చెప్పుకోకూడదు, కానీ ఆవిడకి ఏం విలువలు నేర్పించారండి? వాళ్ళు ఏమైనా చెప్పడానికి ట్రై చేశారా భాస్కర్? ఒక లాస్ట్ క్వశ్చన్, వాళ్ళు మీ మీ అత్తగారు సునీతకి ఏమైనా చెప్పడానికి ట్రై చేశారు? అలాంటి మీట్స్ చాలా జరిగాయి సార్, చాలా జరిగాయి. అవి అవి అంతవరకే ఉంటాయి సార్, మళ్ళీ తర్వాత సేమ్. రైట్ భాస్కర్, ఒక్కసారి డాక్టర్ గారు చెప్పింది ఆలోచించండి, త్వరపడండి, మంచి నిర్ణయం తీసుకోండి. చక్కని డెసిషన్ తీసుకోండి, చక్కగా ఉండండి. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ భాస్కర్. థ్యాంక్ యూ సార్.